హై ఫ్రెండ్స్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయినటువంటి మన తెలుగు సినిమాలలో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ చిత్రం రికార్డులను తిరిగి రాస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ కితో కొట్టండి ముందుగా హనుమాన్ మూవీ జనవరి పదకొండో తారీఖున మనందరి ముందుకు రావడం జరిగింది ఓరల్ వేడుగా ఈ మూవీకి ఒక్క రోజు గ్యాప్ తో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు గుంటూరు కారం అనే మూవీతో రావడం జరిగింది ఈ మూవీకి ఒక్క రోజు గ్యాప్ తో జనవరి పదమూడవ తారీఖున విక్టరీ వెంకటేష్ గారు సైదో అనే మూవీతో రావడం జరిగింది ఈ మూవీకి ఒక్కరోజు గ్యాప్ తో జనవరి పద్నాలుగో తారీఖున కింగ్ నాగార్జున గారు నా సామ్య రంగ అనే మూవీ తెరవడం జరిగింది ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ చిత్రం రికార్డును తిరిగి రాస్తుంది అన్నట్లయితే హనుమాన్ మూవీ వరల్డ్ వేడుగా గా అదిరిపోయే రెస్పాన్స్ ని అదిరిపోయే కలెక్షన్ ని కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు ఒక చిన్న సినిమాగా మన ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ అని అదిరిపోయే రెస్పాన్స్ ని పొందిందని చెప్పుకోవచ్చు హనుమాన్ మూవీ ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు చూసుకున్నట్లయితే నూట ఇరవై కోట్లకు పైగా కొల్లగొట్టడం జరిగింది ఈ మూవీలో ఉన్నటువంటి విజువల్స్ గ్రాఫిక్స్ ఒక వండర్ అని చెప్పుకోవచ్చు అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు చిన్న బడ్జెట్తో ఒక వండర్ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు హనుమంతుని యొక్క కాన్సెప్ట్తో ఒక సూపర్ హీరో మూవీగా మన ముందుకు అద్దరిపోయే వేఫెక్స్తో అద్ద్రిపై గ్రాఫిక్స్తో ఒక అద్భుతమైన మూవీ తీశారని చెప్పుకోవచ్చు ఈ మూవీలో ఉన్నటువంటి మ్యూజిక్ కానీ ఈ మూవీలో ఉన్నటువంటి కంటెంట్ కానీ అదిరిపోయే లెవెల్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఈ మూవీని ప్రతి ఒక్కరు మెచ్చేలా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు అద్భుతంగా తీశారని చెప్పుకోవచ్చు ఈ మూవీలో నటించినటువంటి ప్రతి ఒక్క యాక్టర్ కూడా వారికి ఇచ్చినటువంటి క్యారెక్టర్ కి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఎస్పెషల్ గా తేజ గారైతే నట విశ్వరూపం చూపించారని చెప్పుకోవచ్చు హనుమాన్ మూవీలో అలాగే ఇప్పటిదాకా ఇలాంటి మూవీని ఎవరైతే మిస్ చేసుకున్నారో డెఫినెట్ గా ఇలాంటి వండర్ ని అసలు మిస్ చేసుకోవదండి ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అరుపులు అని చెప్పుకోవచ్చు ఓన్లీ జై శ్రీరామ్ అనే నినాదం అయితే థియేటర్ లో వినిపిస్తుంది సామిర్ రంగ ఈ మూవీ జనవరి పద్నాలుగో తారీఖున చాలా గ్రాండ్గా అయితే మన ముందుకు రిలీజ్ కావడం జరిగింది ఈ మూవీలో హీరోగా కింగు నాగార్జున గారు అలాగే అల్లరి నరేష్ గారు రాజ్ తరుణ్ గారు కూడా నటివ్వడం జరిగింది ఈ మూవీలో అల్లరి నరేష్ గారి కామెడీ టైమింగ్ అలాగే ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలి అనుకునే వారికి ఇదొక పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో కామెడీ కంటెంట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే థియేటర్ రెస్పాన్స్ పరంగా చూసుకున్న ఈ మూవీకి అద్దరిపోయే లెవెల్ అయితే రెస్పాన్స్ లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మన కింగ్ నాగార్జున గారి లుక్ అయితే నిష్టి లెవెల్ అయితే ఉంటుంది తన ఏజ్ ఎంత పెరిగినప్పటికీ కూడా తన స్టిల్ ఎంగు అనే రేంజ్ అయితే మనకు లుక్ అయితే ఉంటుంది ఈ మూవీ కూడా సంక్రాంతి పండుగ రోజున ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ మూవీ కూడా అద్దరిపోయే లెవెల్ అయితే మనకు థియేటర్ రెస్పాన్స్ లభిస్తుంది ఈ మూవీని ఇంతవరకు ఎవరైతే మిస్ అయి ఉన్నారో అలాంటి వారు డెఫినెట్ గా ఓసారి థియేటర్కి వెళ్ళి లుక్ అయితే వేసుకోండి లీస్ట్ లో నెంబర్ త్రీ సాయిదో మన విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి ఈ మూవీ జనవరి పదమూడవ తారీఖున సంక్రాంతి బరిలో చాలా గ్రాండ్గా అయితే మన ముందుకు రావడం జరిగింది ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ మిక్స్డ్ టాకు చాలా వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ మూవీ కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే మన యూత్కి ఈ మూవీ ఎక్కకపోవచ్చు కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుంది ఈ మూవీ కూడా థియేటర్ దగ్గర ఒక మూత్రం చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క కంటెంట్ కూడా మనకు చాలా ఎమోషనల్ పరంగా అయితే ఉంటుంది మన విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతి బరిలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తీసుకొచ్చారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ మూవీ విక్టరీ వెంకటేష్ గారి తగ్గ మూవీ కాదని నా యొక్క ఒపీనియన్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఈ మూవీకి అంత రెస్పాన్స్ అయితే లభించలేదని చెప్పుకోవచ్చు ఈ మూవీకి జస్ట్ యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ అయితే ఉంది ఇక ఫైనల్ గా లీస్ట్లో నెంబర్ ఫోర్ గుంటూరు కారం ఈ మూవీ జనవరి పన్నెండో తారీఖున సంక్రాంతి బరిలో చాలా గ్రాండ్గా అయితే రిలీజ్ అయింది ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి చాలా డిసప్పాయింట్ అనే మాట అయితే వినిపించిందని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ నుంచైనా కానీ ఇతర ఆడియన్స్ నుంచైనా కానీ ఈ మూవీకి చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిందిరా అని చెప్పుకోవచ్చు కానీ ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహేష్ బాబు గారి క్రేజు అటువంటిది అలాగే ఈ మూవీలో తన లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అలాగే ఈ మూవీలో తను స్టెప్పులు అయితే అదరగొట్టాడు అలాగే శ్రీలిలో కూడా అద్రిపై లెవెల్లో స్టెప్పులు అయితే వేసింది ఈ మూవీలో కంటెంటే లోట్ అని చెప్పుకోవచ్చు త్రివిక్రమ్ గారు ఈ మూవీలో కంటెంట్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు అలాగే ఈ మూవీని చాలా మంది అజ్ఞాతవాసి టూ అంటూ చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అంత ఘోరంగా అయితే లేదు మదర్ సెంటిమెంటు కామెడీ మాయస్ అన్న స్టెప్పులు శ్రీలీల స్టెప్పులు అదరగొట్టారని చెప్పుకోవచ్చు ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా అయితే నచ్చుతుంది అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్ గా సంక్రాంతి బరిలో రిలీజ్ అయినటువంటి నాలుగు మూవీస్ లో సంక్రాంతి విన్నర్ ఎవరా అన్నట్లయితే హనుమాన్ మూవీ సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు డిసప్పాయింట్ పరిచిన మూవీ గుంటూరు కారం ఇక రెండో స్థానంలో మూడో స్థానంలో కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ గారు అయితే ఈ సంక్రాంతి బరిలో అయితే నిలిచారు ఇక ఫైనల్గా మీ ఒపీనియన్ ఏమో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి